చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని స్పష్టం చేసింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివ ధర్మాసనం తప్పుబట్టింది. తీర్పు ఇవ్వడంలో మద్రాసు హైకోర్టు ఘోర తప్పిదం చేసిందని పేర్కొంది. అలాగే పోక్సో చట్టం సెక్షన్ 15 ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ను చూడటమే కాదు డౌన్లోడ్ చేసుకోవడం కూడా నేరమే అని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పిచ్చింది. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Vekas been just everywhere. చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేసుకున్నాడనే ఆరోపణలతో 28 యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడు వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నా ఎవరికీ షేర్ చేయలేదని, ఎవరిని వేధించలేదు కాబట్టి అతడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేయాలంటూ జనవరి 11వ తేదీన మద్రాసు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అలాగే పోర్నోగ్రఫీకి అలవాటు పడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి సారించాలని మద్రాసు హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. పోక్సో ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పు కాదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు కావడంతో పాటు సుప్రీంకోర్టు కూడా మద్రాసు హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని స్పష్టం చేస్తున్నాయి.